పల్లెపౌరులు అధికార పక్షం తీరును పూర్తిగా తప్పుబట్టారు చంద్రబాబు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. మంత్రులకు ఎమ్మెల్యేలకు పూర్తి ఆదేశాలు ఇచ్చారని, ఏదో ఒకటి చేసి గెలవాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతోనే ఎన్నికలు ఇంత అడ్డగోలుగా జరిగాయంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చాలా దగ్గర చూశాను ఇవన్నీ. ఎంత భయభ్రాంతులు చేశారంటే 2013లో ఇప్పుడు ఎన్నికలు కంపేర్ చేసుకుంటే అప్పటికీ ఇప్పటికీ 6% ఓట్లు తగ్గిపోయినాయి. పోలింగ్ జరగల అంటే ఉద్దేశం ఏంటి? మీరు చేసిన భయభ్రాంతులు చేసే కొన్ని భయపడిపోయి స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా రాలేకపోయారు. ఆ 6% కూడా ఓట్లు వచ్చుంటే ఇప్పటికే మీ పని అయిపోయేది. ఇంకో పక్క మీరు అన్నారు, ముఖ్యమంత్రిని అడుగుతున్నా, 95% కానీ ఓట్లు పడితేనే మిమ్మల్ని వదిలిపెడతా, సీట్లు గెలిస్తే వదిలిపెడతా, లేకుంటే నేను గవర్నర్ దగ్గర రాజీనామాలు చేయమన్నారు. అంటే మీ మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. ఏమని? ఏమైనా చేయండి మీరు, పర్వాలేదు, చంపండి, దోపిడీ చేయండి, లేకుంటే రిగ్గింగ్ చేసుకోండి, నేను పూర్తిగా అండగా ఉంటా, పోలీసులు మీకున్నారు, ఎలక్షన్ ఆఫీసర్ మీకుంటారు, క్షేత్రస్థాయిలో ఉండే వాలంటీర్స్ మీకు అండగా ఉంటారు, డబ్బులు పంచండి, దౌర్జన్యాలు చేయండి, అది కూడా వీలు కాకపోతే మ్యానిపులేషన్ చేయండి, తిరుపతి ప్రసాదాలు ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, పర్వాలేదు, కానీ గెలవాలి. ఇది నువ్వు చేసిన పని. రియల్గా డెమోక్రటిక్ ఎవరైతే ప్రజాబలంతో డెమోక్రసీ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.